కబ్జాదారులు లీడర్లు రియల్టర్ల చేతిలో మోసపోయిన బాధితులు హైడ్రా ఆఫీస్ కు క్యూ కడుతున్నారు ఇప్పుడు వారి నుంచి ఫిర్యాదులు తీసుకుని ఫీల్డ్ విజిట్ చేసి ఆయా భూముల వివరాలను హైడ్రా టీమ్ సేకరిస్తుంది బాధితుల ఫిర్యాదు నిజమని తెలిసి న్యాయం జరిగేలా చూస్తామని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు హేమ ప్రస్తుతం చూస్తూ ఉన్నాము హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆఫీస్కి క్యూ కడుతూ ఉన్నారు హైడ్రా ఆఫీస్కి సో వారి నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటూ ఉన్నారు అండ్ ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని సైట్ కూడా విజిట్ చేస్తూ ఉన్నారు సో అప్డేట్స్ ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు అసలు కమిషనర్ రంగనాథ్ ఎందుకంటే ఎవరైనా న్యాయం జరిగేలా ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తామనైతే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు ఆయన సో ఏం జరుగుతుంది దీనికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎస్ గతంలో అనేక సార్లు ఇటు బిల్డర్లు లీడర్లు అదే విధంగా ఎవరైతే భూ కబ్జాలు చేస్తారో భూ బకాసులు ఉంటారో వాళ్ళ చేతిలో మోసపోయినటువంటి వాళ్ళు పదే పదే జిహెచ్ఎంసీ ఆఫీసర్స్కి కానివ్వండి లేదంటే రెవెన్యూ ఆఫీసర్స్కి లేదంటే లోకల్గా ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళి ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారు కానీ పట్టించుకునేటటువంటి నాదుడే లేక ఎంతోమంది ఆఫీసుల చుట్టూ తిరిగారు తిరిగేసి లాస్ట్కి వాళ్ళకి ఓపిక నశించి పోతే పోయిందిలే అని కూడా వదిలేసినటువంటి సిచ్యువేషన్స్ ఎన్నో మనం చూసాం కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఒక కొత్త ఆశ చిగురించిందనే చెప్పుకోవచ్చు ప్రజెంట్ అదే మనకి కళ్ళ ముందు కనిపిస్తుంది రీసెంట్ డేస్లో హైడ్రా ఆఫీస్కి అయితే పెద్ద ఎత్తున ఎవరైతే ఇన్ని రోజులు మోసపోయినటువంటి బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా క్యూ కడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇప్పటి వరకు భూబకాసుల చేతిలో లీడర్ల చేతిలో మరీ ముఖ్యంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ చేతిలో మోసపోయినటువంటి వాళ్ళు మరికొంతమంది వాళ్ళకు ఒక సర్వే నెంబర్కి పర్మిషన్ ఉంటే మరొక సర్వే నెంబర్ చూపిస్తూ కూడా ఎంతోమంది అమాయకులకు ల్యాండ్స్ని ఇళ్లను అదేవిధంగా విల్లాస్ని ఇలాంటివి అమ్మారు సో అలాంటి వాళ్ళ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం హైడ్రాకి క్యూ కడుతూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా అమీన్పూర్లో నుంచి ఎక్కువగా హైడ్రాకి కంప్లైంట్స్ వస్తున్నాయి ఇప్పటికే హైడ్రా రంగనాథ్ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇప్పటివరకు నష్టపోయిందంతా కూడా మేము సాల్వ్ చేస్తాము మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామంటూ కూడా ఒక భరోసాని కల్పించారు ఈ నేపథ్యంలో అమీన్పూర్కి చెందినటువంటి బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చి హైడ్రా కమిషనర్ని కూడా ఆశ్రయిస్తున్నారు అమీన్పూర్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 6 అనుమతులు చూపించి 12కు చెందినటువంటి ప్రభుత్వ భూములు కొంతమందికి అమ్మామంటూ కూడా ఇప్పటికే ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్ని బాధితులు కలిశారు మరొకవైపు తమని ఎవరైతే ఇప్పటివరకు కూడా మోసం చేశారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా కోరుతున్నారు అయితే అమీన్పూర్ సర్వే నెంబర్ 153లో ఉన్న పార్కు స్థలాన్ని కబ్జా చేశారు అంటూ కూడా హైడ్రా కమిషనర్ దృష్టికి నిన్న అమీన్పూర్కి సంబంధించినటువంటి కొంతమంది బాధితులు తీసుకొచ్చారు మరొకవైపు ఇదంతా కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నీ బేస్ చేసుకొని ఎక్కువ ల్యాండ్ అనేది అమీన్పూర్లోనే కబ్జాకి గురైందంటూ కూడా హైడ్రా కమిషనర్ ఒక నిర్ణయానికి వచ్చింది మరొకవైపు ఇప్పటి వరకు అమీన్పూర్లో దాదాపు 24 కూల్చివేతలు చేశారు దాదాపు 52 ఎకరాల ల్యాండ్ని కూడా ప్రభుత్వానికి అప్పజెప్పినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇదంతా కూడా 52 ఎకరాలు కూడా గవర్నమెంట్ ల్యాండు దీనిలో 24 ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కట్టారు వాటన్నిటిని కూడా కూల్చేసి ప్రభుత్వ ల్యాండ్ని తిరిగి తీసుకున్నారు ఇప్పటికే నిన్న కూడా మనం చూసాం నీలోఫర్ ఆసుపత్రి దగ్గర ఎక్కడైతే నీలోఫర్ హాస్పిటల్ ఓల్డ్ బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ఐసీయూ ఉందో అక్కడ పక్కన కూడా ఒక ల్యాండ్ని చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కబ్జా చేసి అంటే ఆ నీలోఫర్ చుట్టూ ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంటే ఆ కాంపౌండ్ వాళ్ళు దాటి ఒక 3 అడుగులు వేరే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారంటూ కూడా నీలోఫర్ సూపరింటెండెంట్ హైదరాబాద్ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళారు గతంలో అనేక సార్లు జిహెచ్ఎంసీకి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా లేదంటే రెవెన్యూ ఆఫీసర్స్కి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోలేదంటూ కూడా హైదరాబాద్ కంప్లైంట్ ఇచ్చారు ప్రస్తుతం వరుసగా అయితే హైడ్రా ఆఫీస్కి బాధితులు క్యూ కడుతున్నారు దీని అంతటి మీద కూడా ఎప్పటికప్పుడు అంటే ప్రతి ఒక్క కంప్లైంట్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు అండగా నిలుస్తామంటూ కూడా కమిషనర్ పదే పదే చెప్తున్నారు ఇప్పటివరకు వచ్చినటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా చూసి ఆల్రెడీ ఫీల్డ్లోకి వెళ్ళి వీళ్ళంతా చెప్తుందంతా కూడా నిజమేనా అసలు సర్వే నెంబర్లు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడి వరకు కబ్జా జరిగింది ఎవరెవరికి అన్యాయం జరిగింది అంటూ ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నారు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండగా ఉంటాము ఇదంతా కూడా ఏదైతే సర్వే నెంబర్లు కబ్జా చేశారో ఆ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో లేదంటే మోసపోయినటువంటి వాళ్ళందరికీ కూడా
త్వరలోనే ఏదైతే పరిహారం ఉంటుందో అది చెల్లిస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇన్ని రోజుల వరకు మనం కూల్చివేతలు చూసాము, అనంతరం ఏవైతే పార్కులు కానివ్వండి లేదంటే చెరువులు వీటికి సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కూడా ముందుకు వెళ్తూ ఉంది, పైలట్ ప్రాజెక్టుగా అది కూడా ఒకవైపు చేస్తుంటే మరొక వైపు ఎవరైతే బాధితులు వచ్చి వాళ్ళకు కంప్లైంట్స్ ఇస్తున్నారో ముఖ్యంగా హైడ్రాకి వాటన్నిటిపైన కూడా ప్రస్తుతం దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలను కూల్చివేసేసి మరొక వైపు ఆ పార్కులన్నీ కూడా పునర్జీవనం చేస్తూ మరొక వైపు ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి ఇమీడియట్ గా రియాక్ట్ అవుతున్నారు. అమీన్పూర్ విషయం కానివ్వండి, బాచుపల్లి పరిధిలో ఉన్నటువంటి ఎర్రకుంట చెరువు చుట్టూ కట్టినటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పబ్లిక్ నుంచి వచ్చినటువంటి కంప్లైంట్సే. పబ్లిక్ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని తీసుకొని అక్కడకు సంబంధించినటువంటి శాఖల ఆఫీసర్స్తో కలిసి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ జరిగింది ఏంటి, ఏ సర్వే నెంబర్ కబ్జా అయింది, ఏ సర్వే నెంబర్కి ఎంత ల్యాండ్ ఉంది, ఇదంతా కూడా చూసి తర్వాత కూల్చివేతలు చేశారు. కూల్చివేతలు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూల్చివేతల తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలను కూడా తొలగించేస్తున్నారు. మొత్తానికైతే గతంలో జిహెచ్ఎంసీ ఆఫీస్ రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినప్పుడు రియాక్ట్ అవ్వనటువంటి వాళ్ళు ఇప్పుడు హైడ్రా రియాక్ట్ అవ్వడం వల్ల పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి.